సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు అది ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకార పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడు కంటే మంచిగా నటిస్తున్నాడు కాబట్టి వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు గుర్తుపెట్టుకో పని ఉంటేనే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం తీరాక వారితో అనవసరం ఇదే నేటి మనిషి తీరు నమ్మకం లేని వారితో స్నేహం గుణం లేని వారితో బంధం మన జీవితానికి ప్రమాదం అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది నీ వెంట ఎవరూ ఉండరు వారి అవసరాల కోసం వస్తారు వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతారు కాలం గడుస్తూనే ఉంటుంది నీ కోసం ఎవరూ వేచి చూడరు అదే జీవితం మనసెరిగి మసులుకునేది కొందరు మనసు నొప్పించి తప్పుకునేది ఇంకొందరు మనసులో మాత్రం శాశ్వతంగా ఉండేది మాత్రం ఒక్కరే ఉన్న దానితో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది లేని దానికి ఆరాటం పడితే కన్నీళ్ళే మిగులుతాయి గుడి ముందు కూర్చున్న బిచ్చగానికి డబ్బున్నోడు రూపాయి ఇస్తాడు డబ్బు లేనివాడు పది రూపాయలు ఇస్తాడు ఎందుకంటే డబ్బున్నోడికి డబ్బు విలువ తెలుసు కానీ డబ్బు లేనోడికి బ్రతుకు విలువ తెలుసు మనకు ఒక నోరు మరియు రెండు చెవులు ఇవ్వడానికి ఒక కారణం ఉంది మనం మాట్లాడేదానికంటే ఎక్కువగా వినాలి అని దాని అర్థం ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం కూడా సులువుగా రాదు అనుభవిస్తే తప్ప అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు స్త్రీని అర్థం చేసుకోనవసరం లేదు ఆమెను ప్రేమిస్తే తనే అర్థం అవుతుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కానీ కాలం వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో